అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నప్పుడు తన దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మనకి ఎన్నో మేలులు మన జీవితంలో చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి సమాజంలో ఒక మంచి పేరు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి తెలియకుండానే మన జీవితంలో ఎంతోమంది శత్రువులు మన చుట్టూ ఫామ్ అవుతూ ఉంటారు. మనల్ని ఆత్మీయతలో బలంగా ఉంచడానికి దేవుడు మన చుట్టూ దేవుని యొక్క పిల్లల్ని ఆయన ఇస్తూ ఉంటే, ఆత్మీయతల నుంచి మనల్ని దెబ్బతీయటానికి, విశ్వాసం నుంచి మనం కృంగిపోయేలా చేయడానికి సాతానుడు మన చుట్టూ ఎంతోమంది శత్రువులను మనకు తెలియకుండానే మన చుట్టూ ఫామ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రభు యొక్క కృపను బట్టి మనం వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత, శత్రువులను మనం ఐడెంటిఫై చేసిన తర్వాత, ఎక్కువ శాతం మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే పిల్లరా, వాళ్ళ మీద పగ తీర్చుకోవటం వరకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలగా మనకు అది మంచి పని కాదు. మరి మనం ఏం చేయాలి బ్రదర్ ఆ సందర్భంలో మనం ఆలోచిస్తే, సమయంలో మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. 10వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూడగలిగినట్లయితే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగిన వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకుని సౌలు ఆ ఈటని విసిరను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాను. యెహోవా తనను విడిచి దావీదుకు తోడైనట్టు చూచి సౌలు దావీదునికి భయపడెను. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఉపయోగించి ఇతరులను భయపెట్టడం కోసం మనం చూస్తూ ఉంటాం. అనగా మనకిచ్చిన ఆస్తిని, మనకిచ్చిన బలాన్ని, మనకిచ్చిన పేరుని, మనకిచ్చిన పవర్ని ఉపయోగించి ఎదుటి వారి మీద మనం రివెంజ్ తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఒక విషయం బాగా మీరు ఆలోచించండి, దేవుడు మన పక్షాన ఉండగా మనల్ని భయపెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు దేవుడిని చూసి భయపడాలి, కానీ మనల్ని చూసి భయపడకూడదండి. మనల్ని చూసి భయపడుతున్నారంటే లోకానుసారంగా మనం బ్రతుకుతున్నామని దాని అర్థం ప్రియులారా. అంటే మనం వాళ్ళని భయపెట్టడానికి ఏదో కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు మనం ఏమి ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటే చాలు. ఒకసారి మనం చూస్తే కంటిన్యూషన్లో 13వ వచనం, కాబట్టి సౌలు అతన్ని తన యుద్ధం ఉండనీక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చు పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు అతనికి తోడై ఉండెను. దావీదు గారు ఏ విధముగానైనా కానీ సౌలు మీద పగ తీర్చుకోవడం కొరకు ప్రయత్నించలేదు. అసలు సౌలు గారిని దావీదు గారు మనసులోనే ఉంచుకోలేదండి. మరి ఏం చేశారయ్యా అంటే, సమస్త విషయాలలో దావీదు గారిని దేవుడు ఉంచినటువంటి స్థితిని బట్టి, గొర్రెల కాపరగా ఉన్నప్పుడు ఎలాగైతే దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకున్నారో, సౌలు గారి దగ్గర ఉన్నప్పుడు అలాగే నడుచుకున్నారు, సహస్రాధిపతిగా ఉన్నప్పుడు అలాగే నడుచుకున్నారు, తన జీవిత కాలం అంతా కూడా దావీదు గారు ఏం చేస్తారయ్యా అంటే, ఎవరి మీదో పగ తీర్చుకోవడానికి, ఎవరి మీదో ఏదో చేయడానికి ఆలోచించలేదు కానీ, దేవుని చిత్త ప్రకారంగా దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా నడుచుకున్నట్టుగా మనం చూడొచ్చండి. మన కంటిన్యూషన్లో మనం చూస్తే ప్రియులారా, దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికముగా అతనికి భయపడను. అంటే మన శత్రువులు ముట్టడి చేసినప్పుడు, మన మీదకి అనేక మంది మనల్ని ఏ విధముగానైనా కానీ మనల్ని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు మనం చేయాల్సింది దేవునిలో బలంగా నిలబడటానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళ యొక్క బెదిరింపులకు మనం పడిపోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తున్నారా, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు. కనుక దేవుని చిత్త ప్రకారంగా మనం కనుక నడుచుకున్నట్లయితే, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క రోషమును బట్టి, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి, మన పట్ల దేవునికి ఉన్నటువంటి అమితమైన ప్రణాళికను బట్టి, ఆయన కృపను బట్టి, శత్రువులను సహితం మిత్రులుగా మార్చగల దేవుడు వాళ్ళని మిత్రులుగా మార్చాలా, లేదంటే వాళ్ళని ఏం చేయాలని దేవునికి బలంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుసు కనుక, అలాంటి విషయాలు మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే పిల్లరా, ఇంట్రెస్ట్గా ప్రార్థన చేయాలి, ఇంట్రెస్ట్గా బైబిల్ రీడింగ్ చేయాలి, ఇంట్రెస్ట్గా దేవుని యొక్క వాక్యాలను మనం గైకొనాలి. ప్రతి విషయంలో సుబుద్ధి కలిగి దావీదు వల్ల మనం ప్రవర్తించి నడుచుకుంటే గనక, ఎంతమంది శత్రువులు మన చుట్టూ ఉన్నా కానీ ఏ అపాయమును కలగకుండా దేవుడు మనల్ని తన రెక్కల చాటున భద్రంగా కాపాడతారు. కనుక అలాంటి ధన్యత కలిగి మనందరం బ్రతకాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ వాక్యం ఎందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రేమైన పరలోకపు తండ్రి, మీ చిత్తాన్ని బట్టి, మీ కృపను బట్టి తండ్రి, అనేకమైన విషయాలు తెలుసుకున్నట్లు మీ కృప చూపించారు ప్రభువా. డైలీ డివోషన్ మేకింగ్లో తండ్రి సహకారులుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుంగిన హృదయాలను మా తండ్రి లేవనెత్తండి.
నమ్మకంగా యథార్థంగా మీ యొక్క పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభువా వారి పరిచయం ఇంకా అనేక ప్రాంతాలకు చేరుకున్నట్లుగా సహాయించండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా జేసీ టెంపుల్ను ఇంత బలంగా ఎంత గొప్పగా ముందుకు తీసుకుపోతుందో కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మును ముందు కూడా మీ చిత్త ప్రకారంగానే ప్రతి ఒక్కరూ మా తండ్రి నడుచుకున్నట్లుగా సహాయించండి. మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని దాన్ని నందించుకుని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.